కార్పొరేషన్లో 3112 వార్డులలో డివిజన్లలో కలిపి రేపు 22 తారీఖు నాడు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల సందర్భంగా కేటీఆర్ గారు రేపు జరగబోయే ఎన్నికలు నా పనితనానికి పరీక్ష, నా సమర్థవంతమైన నాయకత్వాన్ని చూసి అన్ని డివిజన్లలో అన్ని వార్డులలో టీఆర్ఎస్ పార్టీని గెలిపించండి అని చెప్పి పదే పదే చెప్తున్నారు. అయితే ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ స్థానిక సంస్థలకు కూడా రెండవసారి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా మొదటి కృష్ణుడు ఇచ్చిన మాటలు, చెప్పిన హామీలను ఒకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు కరీంనగర్ వెళ్ళి కరీంనగర్ను లండన్ చేస్తా అని, వరంగల్కి వెళ్ళి న్యూయార్క్ చేస్తా అని, ఓల్డ్ సిటీకి వెళ్ళి ఇస్తాంబుల్ చేస్తా అని, హైదరాబాదు నగర ఎన్నికల సందర్భంగా విశ్వ నగరాన్ని చేస్తా హైదరాబాదునని, ట్యాంక్ బండులో ఉన్న నీళ్లను కొబ్బరి నీళ్ళలాక చేసి దోషిట్లో నీళ్లు తాగేటట్టు చేస్తా అని, ట్యాంక్ బండ్ పక్కల్నే 100 అంతస్తుల గాల్లో మేడలు కట్టి పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని, హైదరాబాదు ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఫ్లైఓవర్లు నిర్మిస్తానని చెప్పి, రోడ్లను విస్తరిస్తా అని, సైబరాబాద్లో ఉన్న హైటెక్ సిటీని చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తే ఇవన్నీ చేసిండు కానీ కనీసం వాటి ముందర డ్రైనేజీ కాల్వలు కూడా నిర్మించలేదు అని అవహేళన చేసి, వీటన్నిటినీ అద్భుతమైన నిర్మాణాలతోటి ప్రపంచంలోనే తెలంగాణను ప్రథమంగా నిలబెట్టి హైదరాబాదును విశ్వనగరం చేస్తా అని చెప్పి కేసీఆర్ గారు చెప్పిండ్రు. ఇదే కాదు, వరంగల్కి వెళ్ళినప్పుడు పేదోళ్లకు మీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి చేస్తే సంవత్సరం తిరిగే లోపల నాకు కోడి గొయ్యాలే, కళ్ళు ముంత లంచం ఇయ్యాలి అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు అక్కడ ప్రజలకు చెప్పడం జరిగింది. మొదటి కృష్ణుడు ఆ మాటలు చెప్తే రెండో కృష్ణుడు కేటీఆర్ గారు ఇప్పుడు ఆయన సమర్థవంతమైన నాయకత్వాన్ని పరిపాలన చూసి ఓట్లు ఏమని అడుగుతున్నాడు. ఇక ఆయన ఎంత సమర్థుడా అంటే సిరిసిల్ల ఆయన సొంత నియోజకవర్గం, ఆయననే మున్సిపల్ శాఖ మంత్రి. సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పావని గారు ఒక మాట చెప్పారు, మంత్రి గారే మాకు చెప్పినరు మున్సిపాలిటీలలో పనులకు 3% మాత్రమే కమిషన్ తీసుకోమన్నాడు, అంతకంటే ఎక్కువైతే మా సార్ కోపం వస్తుందని చెప్పి స్వయంగా సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ గారే చెప్పినరంటే కేటీఆర్ గారి యొక్క పరిపాలన ఆలోచన విధానము, తెలంగాణ పట్టణ ప్రాంతాల యొక్క అభివృద్ధి గురించి ఎలాంటి ఆలోచన చేస్తున్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రధానంగా పట్టణ ప్రాంతాలలో 200,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా ఇస్తామని, 57 సంవత్సరాలు నిండిన ప్రతి పేదవాళ్లకు పెన్షన్ ఇస్తామని, ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇస్తామని, ఈ రకంగా ఎన్నో హామీలను ఈ 6 సంవత్సరాలల్లో తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ప్రజలకు హామీలు ఇచ్చారు. ఈరోజు జరుగుతున్న ఎన్నికలలో మొదటి కృష్ణుడికి ముఖం జల్లక రెండో